Welcome to KCC News. Nenu Sunna, first headlines. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపు. జైన్లపై అనధికార కట్టడాలు నిర్మించే వారిపై క్రిమినల్ చర్యలు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ హెచ్చరిక. ఏప్రిల్ 26 నుండి మే 8 వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు. దిగోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పెద్ది రత్నాజీ ప్రకటన. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్, సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు డిమాండ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రామచంద్రాపురం లయన్స్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టణంలోని 818 డ్వాక్రా సంఘాలకు చెందిన సభ్యులకు 88,84,187 రూపాయల విలువైన చెక్కులను మంత్రి వేణు అందించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సున్నా వడ్డీ రుణాలు పొందిన మహిళలు వ్యాపారాలు చేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె శ్రీకాంత్ రెడ్డి, మెప్మా సీఓ రామ్జీ, వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలమూరి శివాజీ, కౌన్సిలర్లు వాడ్రేవు సాయి ప్రసాద్, కేతా శ్రీను, కొండేపూడి సూర్యకుమారి, కేతా సుజాత, నాయకులు మేడిశెట్టి శేషారావు తదితరులు పాల్గొన్నారు. మిగతా శాఖలన్నీ కలిసి 27% ఉంటే మన ఒక్క శాఖ 73% ఉంది. బీసీ సంక్షేమ శాఖ పాపని ఆశ్రమించినా బీసీ సంక్షేమ శాఖ, ఈబీసీని ఆశ్రమించినా బీసీ సంక్షేమ శాఖ, బీసీలో 139 కులాలకి సంబంధించిన వారికి సంక్షేమం ఇచ్చిన బీసీ సంక్షేమ శాఖ నుంచి ఇవాళ తెలియజేయటువంటి పరిస్థితి. ఒకటి మీరు ఆలోచించాల్సింది, మీరు మనస్ఫూర్తిగా జీవించాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే, ఇంత సంక్షోభ సమయంలో ఈ ప్రజల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఇచ్చిన మాట కోసం, అంటే రాజకీయాల్లో మాట తప్పడమే తెలిసిన నాయకులు చూసాం, ఇచ్చిన మాటపై నిలిచిన నాయకుడు నాకు తెలిసినంత వరకు నేను చూసిన రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కరు ఆయన జగన్మోహన్ రెడ్డి మాట కోసం నిలబడ్డారు. ఎంత కష్టాలైనా భరించారు, ఎన్ని ఇబ్బందులైనా చూస్తా ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఎందుకు మన కోసం అంటే మన కుటుంబంలో ఒక అన్నగా తమ్ముడుగా, మన కుటుంబ పెద్దగా, మన పిల్లల భవిష్యత్తు కోసం, మనవాళ్ళంత గొప్పగా. ఇంతకుముందు వడ్డీ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కదా, వడ్డీ పడిందా లేదా కదా, అప్పు కోసం బ్యాంక్కి వెళ్ళాలి. ఇవాళ ఖాతాలో ఒక డబ్బులు పడిపోయేటువంటి గొప్ప వ్యవస్థను తీసుకొచ్చారు.